ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో ఈరోజు అరోచకం, అంటే గరుడ పురాణం ఆయుర్వేదం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఆయుర్వేదంలో రకరకాల రోగాల నుంచి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ క్షయ జ్వరం ఇటువంటి అన్నీ అయిపోయినాయి. ఈరోజు అరోచకం 153వ అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సింపుల్గా ఈరోజు ఒక వీడియో, రేపు ఒక వీడియోలో కంప్లీట్ చేద్దాం ఈ టాపిక్. అరోచకం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే అన్నం కానీ ఇక మరేది కానీ తినాలని అనిపించకపోవడం. సుశృత ఇప్పుడు అరోచక అనగా అన్నము కానీ మరేమీ కానీ సహించక నిరాసక్తత పెరుగుట అనే రోగాన్ని గురించి చర్చిద్దాం. అన్నం వద్దు, టిఫిన్ వద్దు, జ్యూస్ వద్దు, ఫ్రూట్స్ వద్దు, ఏహే నాకు ఏమొద్దు అని మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దలు కానీ అంటూ ఉంటే పాపం వాళ్ళకి ఏదైనా పెడదామని అనుకునేటువంటి ఇంట్లో తల్లో అక్కో చెల్లో నాన్నో ఎంత బాధపడితే ఒకసారి ఆలోచించండి. సరే వాళ్ళు బాధపడుతున్నారు, వద్దు అన్నటువంటి వాడు, అరే వద్దు అన్నటువంటి ఆమె, వాళ్ళు ఏమేమి బాధపడుతున్నారో తెలియజేయాలి కదా. అదే ఇప్పుడు నాలుక నుండి గుండె నుండి స్రవించే మూడు గ్రంథుల వల్ల వాత పిత్త కఫ ప్రకోపాల వల్ల మూడు రకాల అరోచకం కలుగుతుంది. వాత పిత్త కఫం వీటి యొక్క ప్రకోపం వల్ల మూడు రకాలుగా ఈ అన్నాన్ని అసలు దేన్ని కూడా వద్దనిపిస్తుంది. మూడు రకాలు అవి. నాలుగోది ఉంది, అదేంటట? ఈ మూడు కలిస్తే నాలుగోదట. మరి నీకు అన్నం తిన బుద్ధి కావట్లేదురా, ఇదుగు తిన బుద్ధి కావట్లేదురా, అరే మనసేం బాగాలేదురా, అరే మార్నింగ్ ఏదో చూసాను రా అదే మైండ్లో ఉంది అమ్మ నా వల్ల కావట్లేదురా, అరే ఇందాక ఫుల్గా తిన్నానరా, ఏదో తిన బుద్ధి కావట్లేదురా, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా. అలా వాటిలో వాత పిత్త కఫ ప్రకోపాలు అన్నవి మూడు రీజన్స్, నాలుగు రీజన్స్ ఆ మూడు కలిస్తే. ఐదోది చాలా ఇంపార్టెంట్ అండి, మానసిక రుగ్మత. మనసేం బాగాలేదురా, మనసు బాగాల, ఆ మనసు బాగోపడానికి సవాలకు కారణాలు ఉంటాయి, ఓకేనా? అందులో ఈ మానసిక రుగ్మత అన్నది అన్నిటికీ సంబంధించి సెట్ అవుతుంది. ఇక వాతం వల్ల వచ్చే అరోచకంలో, వాతం వల్ల అన్నం వద్దనిపిస్తుంది, ఏమి వద్దనిపిస్తుంది, అప్పుడు నోరంతా కూడా వగరు తిన్నట్టుగా ఉంటుంది. బయట వగరు ఉన్నటువంటి మెటీరియల్స్ కొన్ని ఉంటాయి, నోరంతా వగరగా అయిపోయింది రా బాబోయ్ అంటారు, అలా నోరంతా అయిపోయింది, దాంతో ఏం తినబుద్ధి కాదు. దేనివల్ల అది? వాతం వల్ల వచ్చే ఈ అన్నం వద్దు అనిపించే రోగం. ఇక పిత్త ప్రకోపంలో, వాత పిత్త కఫని జీవక్రియలు అవి, అలా పిత్త ప్రకోపం వల్ల పిత్త ప్రకోపం వల్ల నోటు మొత్తం చేదుగా అయిపోయింది. అబ్బా బాబు నోరంతా చేదుగా ఉంది, ఏం వద్దురా అయ్యా అని అంటూ ఉంటారు, ఓకే. అది కఫం కనుక కారణం అనేటైతే తీపి, ఈ రుచులట నోటిని కమ్మేస్తాయట. నోరంతా తీయగా ఉందిరా, ఏందో ఏ తినబుద్ధి కావట్లేదురా, ఇలా సరదా చెప్తూ ఉంటారు కొంతమంది. బట్ పాపం లోపల కూడా రోగాలు అవి. సో ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా, రేపు కోపం కానీ దుఃఖం కానీ వాటి సంబంధించి మనం స్టార్ట్ చేద్దాం.